హారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతుంది. మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవితకు లింక్స్ ఉన్నాయంటూ బీజేపీ ఎంపీ పరవేష్ వర్మ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన కవిత నిరాధార ఆరోపణలు సరికావని స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కేసీఆర్ కూతుర్ని కాబట్టే కక్షపూరితంగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. शराब माफिया अपने प्राइवेट प्लेन में आता था, साथ में वहां से एक पॉलिटिशियन आता था. ओबराय होटल में मनीष सिसोदिया के साथ में मीटिंग होती थी. इनके एक्साइज कमिश्नर, एक्साइज के और अधिकारी वहां पर जाकर मीटिंग करते थे. जब देश में कोविड की दूसरी लहर चल रही थी और दिल्ली में जिस महीना 23,000 लोगों की मृत्यु हुई, उसी महीने में ये ओबराय होटल में बैठकर नई एक्साइज पॉलिसी को तैयार करते थे. वहां से तेलंगाना से लोग आते थे प्राइवेट प्लेन में, कोई जवाब नहीं दे पाएगा. तो मेरा मनीष सिसोदिया जी से ये उनको फ्रेंडली एडवाइस है कि सतेंद्र जैन की हालत देख लीजिए, बेचारा अपनी याददाश्त भी भूल चुका है. तो मैं अगर कहो तो मैं 1 किलो बादाम अभी जो है मनीष सिसोदिया के पास में भिजवा देता हूं, ताकि वो इस इन्वेस्टिगेशन के दौरान में ये ना बोले कि मैं भी कोविड हो गया था, मैं भी अपनी याददाश्त भूल गया. तेलंगाना से మీడియా మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు అదే విధంగా దేశ ప్రజలకు చెప్పేటటువంటి అంశం ఏంటంటే, ఢిల్లీ స్కామ్ కి ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, అందులో జరుగుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉందని చెప్తా ఉన్నారో, ఆ అంశానికి నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇవాల దేశవ్యాప్తంగా ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడం, ప్రతిపక్ష పార్టీలపైన బట్టగాల్చి మీరేచి దుమ్మెత్తి పోసి మీరే తుడుచుకోండి అన్నటువంటి నైజంగా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎటు పడితే అటు నిరాధారంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడొచ్చు అనేటటువంటి ఒక వైఖరి ఏదైతే కనబడతా ఉందో, ఇది ఆరోగ్యకరమైనటువంటి వైఖరి కాదు. ఈ పర్టికులర్ అంశంలో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, ఏదో కేసీఆర్ బిడ్డ కదా, కేసీఆర్ బిడ్డను బదనాం చేస్తే కేసీఆర్ గారేమన్నా ఆగమైతారేమో భయపడతారేమో. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నటువంటి కేసీఆర్ గారు వెనక్కి తగ్గుతారేమో అనేటటువంటి ఒక ఆలోచనతోని ఇటువంటి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ వ్యర్థ ప్రయత్నాలు తప్పకుండా వ్యర్థంగానే మిగిలిపోతాయి. దీంట్లో వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఈ పేరు మీద ప్రతినిత్యం మీడియాలో ఏదో కథనం ఇచ్చేటటువంటి ప్రయత్నం, కేసీఆర్ గారిని మానసికంగా కుంగదీయాలనేటటువంటి ప్రయత్నం తప్పితే ఇందులో ఏం లేదు. కాకపోతే మా తెలంగాణ ప్రజలకు తెలుసు, భారతదేశ ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి అన్ని సంవత్సరాలలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వారి మీద కుటుంబ సభ్యుల మీద నిరంతరం చేస్తూ వచ్చినా కూడా మొక్కువోని ధైర్యంతో మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తులం మేము. ఇటువంటి వాటికి భయపడేది లేదు. భారతదేశం ఎట్లా అభివృద్ధి చెందాలని ఒక కలతోని ఒక ఎజెండాతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారో, దాంట్లో మేమందరం కూడా వారి అడుగులు అడుగై వారు చూపించినటువంటి బాటలో తప్పకుండా నడుస్తాం. భయపడేదే లేదు. మొన్న బిల్కిస్ బాను విషయం అడిగినా, అంతకుముందు ఉద్యోగాల విషయం అడిగినా, ఇంకొక విషయం అడిగినా జవాబు చెప్పకుండా ఉల్టా ప్రతిపక్షాల మీద ఇటువంటి ఆరోపణలు చేసి దాడి చేయడం అనేటటువంటి వైఖరి బాగాలేదు. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి
నేను తెలియజేస్తా మీడియా మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది।